ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలను ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మెదక్ పార్లమెంట్ పరిధిలోని వాహనాల డ్రైవర్లకు 2 లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు 10,000 మంది వాహనాల డ్రైవర్లకు 2 లక్షల ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో డ్రైవర్ సైతం ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. డ్రైవర్లు అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 450 ఉన్న గ్యాస్ ధరను 1200 వరకు పెంచిన ఘనత ప్రధానమంత్రికే దక్కుతుందన్నారు. 50 రూపాయల పెట్రోల్ ధరను 100 రూపాయలకు పెంచారని అన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు 2 లక్షల ఉచిత బీమా కార్డులను పంపిణీ చేశారు. అనంతరం డ్రైవర్లు గాలి అనిల్ కుమార్ను షాలువాతో ఘనంగా సత్కరించారు. గతంలో ఎన్నో యూనిట్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి, అది ఎవరు ఏం చేయలేదని చెప్తేనే నేను ముందుకు వచ్చి మీకు చేయడం జరిగింది. మరి మీ పాత్ర ట్రావెల్ రంగం పాత్ర ఎంతో గొప్పది. గతంలో మీరు చెప్పినట్టు ఇప్పుడు సంపదేవి చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నేను అందరూ కూడా మనందరం కూడా అన్ని వర్గాల వారు కూడా సకల జనులు కూడా రోడ్డు మీదకి వచ్చి మనం పోరాడడం కాబట్టి తెలంగాణ సాధించుకున్నాం. అట్లాగే ఈరోజు టీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ తోడగొట్టాలని మళ్ళీ మనం అన్ని వర్గాలు ఏకం కావాలి. ఏకమైతేనే మళ్ళీ మన రాజ్యం మనకు వస్తుంది, మన పనులు మనం చేసుకోగలుగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మొన్నే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వస్తుంది. మరి ఈరోజు కేసీఆర్ 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు, ఈరోజు చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ కూడా అమలు చేయట్లేదు. అన్ని దొంగ హామీ, మరి ఎవరికి కూడా ఏది ఇస్తారు ఇవ్వలే. మరి ఈరోజు చూసినాం గ్యాస్ సిలిండర్ తీసుకోండి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు ఉండే, ఈరోజు చూసుకుంటే 1250 రూపాయలు అయింది. పెట్రోల్ ధర ఎంతుండే ఆ రోజు 60 రూపాయలు ఉండే, ఈరోజు 110 రూపాయలు అయింది. డీజిల్ ధర ఎంతుండే 50 రూపాయలు ఉండే, ఈరోజు 100 రూపాయలు అయింది. మరి ఇలా ప్రతి ఒక్కటి నిత్యాసర సరుకులు తీసుకోండి, నూనె ప్యాకెట్ తీసుకుంటే మరి 50-60 రూపాయలు ఉండే ఆ రోజు, మరి ఈరోజు 150 రూపాయలు అయింది. అంటే ఇట్లా చెప్పుకుంటా వస్తే చాలా ఉన్నాయి, అన్ని నిత్యాసర సరుకులు పెరిగినాయి. ఆస్తులన్నీ బీజేపీ పార్టీ అమ్ముకుంటా ఉన్నది, ప్రభుత్వ ఆస్తులన్నీ. మరి అంత నిరుద్యోగం వల్ల మన శ్రీలంక ఎట్లయిందో ఆ రకంగా చేద్దామని బీజేపీ కానీ ఈ బీఆర్ఎస్ కానీ చేద్దామని చూస్తా ఉన్నది. ఇవాళ మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఒక యూనిటీకి రావాలి. ఈ యూనిటీకి వచ్చిన తోటే మనం నిలబడగలుగుతాం. మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ మన ఇల్లు కానీ మన నడపాలంటే మనం ఒక యూనిటీ తోటి ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా నిలబడండి. మీ అందరికీ ఏదున్నా నాతోటి అయినంత సహాయం నేను చేస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా వినకుండా రేపు రాబోయే రోజులు అన్ని మనీ, రేపు జనవరి నుంచి అన్ని రోజులు మనీ, మీకు ఏదున్నా నేను ముందుండి చేయగలుగుతాను కూడా చెప్తున్నా. మరి మొన్నే ఆల్ ఇండియా దృష్టికి తీసుకెళ్ళా మీ సమస్యలు. మరి ఆ రోజు మీరు జూమ్ కాల్లో కూడా చాలామంది మాట్లాడి అనర్థం సెక్టర్ కానీ చెప్పి మరి ఉదిత్ రాజు గారు మరి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నాడు, అతని దృష్టికి తీసుకెళ్ళి